చీరాల చైతన్య భారతీయ సాంస్కృతిక సమితి త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. సమితి ప్రధాన కార్యదర్శి భాగి నారాయణ శాస్త్రి నివాసం నుండి డిజిటల్ పద్ధతిలో నిర్వహించారు. 5 రోజుల పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి గీతాలు ఆలపించారు. తమ ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలను కోవిడ్-19 కారణంగా ఆన్లైన్ వేదికగా నిర్వహించినట్లు సమితి అధ్యక్షులు డాక్టర్ పోలవరకు వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. శ్రీ పేరూరి శిష్యకోటి అని చెప్పి ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కరోనా పుణ్యమా అంటూ ఒక ఛత్రం కిందకి రావడం జరిగింది. సుమారుగా 120 మంది విద్యార్థిని విద్యార్థులు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఒక చోటకు వచ్చి అంతా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వ్యూస్ మాస్టర్ గారి కంపోజిషన్స్ అన్ని కూడా పాపులరైజ్ చేయడం, అలాగే శిష్యులు ప్రశిక్షణ తయారు చేయడం, అంకిత భావంతో శిష్య ప్రశిక్షులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. అందువలననే చీరాల చైతన్య భారతి అన్న, అలాగే వాణి కళానికేతన్ అన్న దేశ స్థాయిలో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది. ఎందుకంటే ఈ సంవత్సరం అంటే మనం కరోనా వల్ల మనం డిజిటల్ పద్ధతిలో ఫేస్బుక్ పేజీ ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ ద్వారా మన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కానీ ప్రతి సంవత్సరం కూడా ఇప్పటి వరకు 40 సంవత్సరాలు చేశాము. ఆ 40 సంవత్సరాలు కూడా మాస్టర్ గారు గాలం చేసిన తర్వాత మాస్టర్ గారి పేరుతోటి సంస్మరణ సభ జరుపుతూ ఒక కళాకారుడికి సన్మానం చేస్తూ కచేరీ ఏర్పాటు చేస్తూ మరి కళాకారులందరూ కూడా ఆ చిన్న పట్టణమైనటువంటి చీరాలకు రావడం, మరి మేము ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడ పారితోషకం ముఖ్యం కాదు, మేము ఇచ్చేటువంటి ఆ ఆతిథ్యం కానీ మన్నన కానీ లేకపోతే వినమ్రత కానీ శిష్యులు ప్రశిష్యులు చూపిస్తున్నటువంటి శ్రద్ధాశక్తులు గురువు గారి మీద ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి ప్రత్యక్షంగా కొంతమందికి ఇక్కడ తెలుసు. అలాగే ఈ సంవత్సరం కరోనా వల్ల మేము అక్కడికి వెళ్ళలేకపోయినాము. ఈ రకంగా ఆన్లైన్ లో డిజిటల్ పద్ధతులు ఏర్పాటు చేస్తూ కొన్ని కచేరీలు ఇక్కడే మేము షూట్ చేయడం జరిగింది. ఫిజికల్ గా ఒక 3 కచేరీలు ఈ సంవత్సరం, 3 కచేరీలు బెంగళూరు చెన్నై విజయవాడ వాళ్ళు మాకు పాడి పంపించారు. అవి కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేస్బుక్ పేజీ ద్వారా మేము ప్రసారం చేయడం జరిగింది. నీతి